सारी उम्र हम मर मरते जी लिए, एक पल तो अमहबे अब हमें जीने दो, जीने दो। गुड मॉर्निंग गाइस, गुड मॉर्निंग, गुड मॉर्निंग. ఫస్ట్ ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడరు. దేక్ ఇట్లా బెడ్ మీద వండుకొని చూసారు ఆ వ్యూ ఎట్లుంది. ఆడికెళ్ళి బాకి పంచో సుఖం. సో వెల్కమ్ టు ద డే 5. సో డే 5 వాళ్ళ లాస్ట్ డే. సో ఇవాళ లాస్ట్ డే గోవాలో ఉండడం. రేపు పొద్దుగాల ఫ్లైట్ ఉంది. సో రేపు పొద్దుగాల హైదరాబాద్ వచ్చేసేయాలి. సో ఇవాళ ఏం చేయాలి ఏం కథ అనేది చూడాలి ఇవాళ. సో కెసినో మళ్ళీ పోదాం అనుకున్నాం కదా ఈవినింగ్. సో అది వీలవుతుందా అవ్వదా, పోతామా పోమా, ఏంది ఏం కదా అనేది తెలియదు. సో చూడాలి, మ్యాక్సిమం పోయేటట్టు ట్రై చేయాలి. అండ్ ఇవాళ ఇంకా ఏమేమి ప్లేసులు విజిట్ చేసి ఉన్నాయి, ఏం కదా ఏం లక్షణం చూసాం. జుడే రహియే వీడియోకి సాత్ ఎండ్ తక్. కారే గాడి అవుతుందగే పోలేరా నువ్వు? పోలేను నువ్వురా, ఆయన పోయినావు అనుకుంటున్నాను. మా వాళ్ళు పొద్దున్నే లేచి అటు పోయారు. అదేంటది అదేదో ప్లేస్, ఆ బీచ్ చూద్దాం బాగుంటుంది అది పోదాం ఆడికి పోయి చూద్దాం అని చెప్పి మేము పోలే. ఎందుకు పోలేరా అంటే మొన్న చూసారు కదా మొన్న ఏమైంది సీను, తీసుకుపోయిండు అది ఎండిపోయింది కోశల్ది లేకు. సో అట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో స్టన్ ఉంటుంది ఎందుకు వచ్చిన ప్రశాంతి పోలే నేను. అట్లా ఎవరు పోలే, మా వాళ్ళు ముగ్గురు పోయారు అంతే. చాయ్ కొట్టినట్టుంది చూడాలి, చాయ్ పెట్టుకుని తాగాలి. చాయ్ చిముకులు తాగరా బాయ్ ఉందిరో. చాయ్ పెట్టిరు మా వాళ్ళు, గరం చేసుకొని మూసుకున్నాము. ఫస్ట్ చాయ్ అవుదాం, కొంచెంసేపు అయిన తర్వాత వేపొడి తాగుదాం. ఎట్లా వేపొడి తీసుకొచ్చినా కదా, దానికి వెళ్ళి జస్ట్ ఒకటే స్కూప్ వాడిన అంతే. నేను వేపొడి వాడనే లేదు. సో ఫస్ట్ చాయ్ తాగి దాని తర్వాత వేపొడి తాగుదాం. పొద్దుగాల మ్యాగీ మా బాడుకోవాల దానికంటే ఎక్కువ తిన్నా. చిన్న మాట్లాడే చిన్న బాడుకోవాలి డిస్ పెట్టినట్లున్నారు. కడుపుని వస్తుంది బాగా. చిన్న బావకవాడు వానికంటే మ్యాగీ ఎక్కువ పెట్టుకొని తిన్నా అని చెప్పి దిష్టి పెట్టింది బావకవాడు. పండుకొని తినకపోతే కడుపుని వస్తుందిరా. స్టమక్ ఈజ్ ఏకింగ్. ఏకింగ్ ఏనారా నచ్చి? స్టమక్ ఈజ్ ఏకింగా? స్టమక్ ఏక్ మీ స్టమక్ ఏక్ పేట్ మీద దరద, కడుపులో నొప్పి అవుతుంది. స్టమక్ ఏక్ ఆర్ भाई तुम्हारा भाई अभी बॉटल में नहाने जा रहे हैं. वो छोड़ी के कुछ हेडफोन बात प्लस नहाने छोड़ मी नहीं आला. ओके ओके ओके. सुगम सुगम గాయస్ ఇది వాళ్ళ అవుట్ఫిట్. లాస్ట్ డే ఇన్ గోవా, లాస్ట్ డే ఇన్ గోవా నవీన్ అన్నారా మావా. సో ఇవాళ లాస్ట్ డే. సో ఇప్పుడు ఏడికి పోతున్నాం? ఇప్పుడు ఏదో బీచ్ అంట. ఇప్పుడు ఏదో బీచ్కి పోతున్నాం సన్ రైజ్ ఉన్నకి, సారీ సన్సెట్స్ ఉన్నకి. అరే ఎంత నల్లగా అయిపోయినా రాబోయే చేతులు, ఎంత ట్యాన్ అయిపోయినా. కర్రగా అంటే లిటరలీ కర్రగా అంటే కర్రగా అయిపోయినా. ఇక కనిపిస్తుందా మస్తు కర్రగా అయిపోయినా, చాలా అంటే చాలా కర్రీ అయిపోయినా. సో యా ఇప్పుడు సన్సెట్ చూడనికే ఏదో బీచ్కి మళ్ళీ పోతున్నాం. అంటే అక్కడ క్యాసినో పోదాం అనుకున్నాం. కాకపోతే క్యాసినో ఎట్లా అంటే ఇప్పుడు అది ఎంట్రీ 2000 ఉంది కదా. సో 2000 ఎంట్రీ ఉంటుంది, 1500 సారీ 1500 ఎంట్రీ ఏమో 500 కూపన్ రెడీమ్ చేసుకోనికి ఉంటుంది గేమ్ ఆడడానికి లోపల. అండ్ 2500 ఏమో అంటే మెజెస్టిక్లో చెప్తున్నాను నేను, బిగ్ డాడీ కాదు. బిగ్ డాడీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మెజెస్టిక్లో చెప్తున్నా. అండ్ 2500 ఏమో 1000 రూపీస్ రెడీ చేసుకొని ఉంటుంది. అండ్ 1500 ఎంట్రీ ఇక లోపల బోనికి అట్లా ఫీజు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంత ఖర్చు వద్దు అని చెప్పి ఎవరు రావట్లేదు అనమాట. నేను పోదామని అనుకున్నాను, ఎందుకంటే మనం ప్రాఫిట్లోనే ఉన్నాం కదా. సో మళ్ళీ కూడా పోయి ఆడదాం అని చెప్పి అనుకున్నాండే. కాకపోతే ఇక ఎవరు రావట్లేదు, మరి ఇక ఎవరు వస్తలేరు. నాకు రోహిత్ అని పోవడం ఉంది, ఇంకెవరు వస్తలేరు. మేము ఇద్దరం పోదాం అని చెప్పినాను, కానీ మనం ఇద్దరం పోదాం అడరా అంటే రోహిత్ ఆడేమో మరి అందరూ వస్తే మజా వస్తుంది, ఇద్దరం ఏడ పోతామని చెప్పి ఆడ అంటాడు. సో అట్లా అని చెప్పి పోతలేము అదనమాట ముచ్చాడ. అండ్ యా ఇప్పుడు పోయి బీచ్ దగ్గర సన్సెట్ దగ్గర కలుస్తాం మనం. బీచెస్ వాళ్ళే ఆగి ఏమో ఏడవైనా పూరిళ్ళకి మంచి దొరుకుతారా నాయన బట్టలు. షర్ట్లు తీసుకుందామని వచ్చినాము, 10 షర్ట్లు తీస్తే దాంట్లో ఒకటో రెండో మంచి ఉంటున్నాయంటే మళ్ళీ పూరిళ్ళ బట్టలు మీరు చూడంగా నన్ను ఏది ఏదైనా కూడా జబాస్ జబాస్ బట్టలు ఇమ్మంటారా దిలీప్జీ? ఏడవైనా కూడా పూరిళ్ళ బట్టలు మంచి ఉంటాయి పూరల కంటే, కలర్ఫుల్ కలర్ఫుల్ క్లాత్స్ ఉంటాయి. కొత్తగా వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మాకన్నాను. అండ్ తోపేస్తున్నారా అండ్ కామెడీయా అండ్ దాదాగిరియా నిన్నెవడే మన లౌడే అరుస్తున్నాం గజ్జి 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 మా గజ్జి ఉందండి గజ్జి దొంగ 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 దొంగ. जरा 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 पृथ्वी peace, beautiful, a beautiful, beautiful peace. The prashanthanga telsa aha literally chaala ante chaala sukoonga undi manchi itla beach dagarku vachi kusoni eppadana idunnolaku manchiga bhai manchi kismat gaadu idunnoru endukara ante manchiga eppadana mood baalainappudu jeyinappudu edku vachi manchiga kusoni view enjoy cheskunta atla 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 marchipochu. సుకూన్ ఉంది మంచిగా బ్యూటిఫుల్. లాస్ట్ డే ఇవాళ, లాస్ట్ డే రాయాలి ఇక చలో నచ్చికేతనన్నయ్య నచ్చనయ్య లాస్ట్ డే అని లాస్ట్ డే అని ఇవాళ బీచ్లో ఎక్కడో అనిపిస్తుంది. గాయస్ గుడ్ మార్నింగ్. This is Rohit and this is Nawin Goldenboy. So this is time to leave this Goa and also this villa. So yara last anamata yara elpothunam yara. So ipo time ochesi 3:35 aitundi. Ipudu cab ostundi, cab lekki airport povala. Train enitundra flight 7:30. So 7:30 ki flight undi. So for you flight ekki Hyderabad dingeyali. And ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఇది ఫ్లైట్. ఇది అదేమో చాడు వెళ్ళిపోతున్నాం అమ్మ, అయిపోయింది గోవా ట్రిప్ ఇక టాటా బై బై. సో చల్ బేటా అవి పురుషోత్తమ నికులో గోవాసే చలో. ద హార్డెస్ట్ పార్ట్ ఈజ్ లివింగ్ గోవా. మస్తు బాగా అవుతుంది పోగుద్ది కాదు గోవానండి లిటరల్లీ. Guys, we have arrived to Jeshman Airport. अभी अपन अंदर घुसेंगे. तेरा बाइक का बोर्डिंग पास चिना और लॉन्ग एक्सेस लूना लेक पे ना चाय होगा. हाँ चाय इंतज़ार हमने का ताया से चाय. ये महिंद्रा వీళ్ళు ఎట్లున్నారంటే కులయాం మీ రొంగుర్రి మేము ఎంగుతాం అంటున్నాం కాదు, బస్ కులయాం మీ రొంగుర్రి మేము ఎంగుతాం. हम अब जा रहे हैं अंदर। यो ఇదే మన ఫ్లైట్ ఇండిగో। तेरा भाई है अभी प्लेन में, एरोप्लेन में उड़ रहा है अभी। तेरा भाई हवा में उड़ रहा है। असला क्यों पागल बोल रहे थे? अंदर 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 आल जो पूरी अंड जाग्रत అని చెప్పారు। అండ్ ఫ్లైట్ కే మన కాకుండా మంచిగా ల్యాండ్ అయ్యి మంచిగా టేక్ ఆఫ్ తీసుకొని మంచిగా ల్యాండ్ అయ్యేటట్టు మొక్కురి। నీకే మన కప్ వస్తే విండో ఓపెన్ చేయాలి। అర్థం ఓపెన్ కాదు అది। ఓకే సో ఇజ్జత్ తీసుడే ముందు అబ్బాయి ఫస్ట్ టైం ఎక్కినప్పుడు తెలియదు వన్ టైం మాగరాడు ఎట్లా చేస్తుంటారు అంటే అరే అది గుండకు ఇది దాకు అది చూడు వాడు ఏముందో చూడు అది చూడు ఇది చూడు అరే ఇది ఇది శురువాత్ మాత్రమే। నవీనన్న ప్లేన్లోనే పోతాడు ఇప్పుడు నుంచి ఎడికి పోవాలన్నా ఏమంటారు అవి ना इंडियो खरीद देंगे, किंगफिशर खरीद देंगे, इंडियो खरीद देंगे, सब खरीद देंगे ना। के दौरान कैबिन की बत्तियाँ धीमी की जाएंगी। यदि आप पढ़ना चाहें तो पैनल में लगी बत्ती का प्रयोग करें। धन्यवाद। रिक्वेस्ट योर अटेंशन प्लीज एज वी प्रिपेयर फॉर डिपार्चर। प्लीज ओपन द विंडो शेड्स, स्ट्रेटन योर सीट बैक, close your tray table and fasten your seat belt. The cabin lights will be dimmed for takeoff and landing. Please use the light in the panel above should you wish to read. Thank you. और नाइना ఎవరైనా లిక్కర్ తీసుకొద్దాం అనుకున్న వాళ్ళు ఫ్లైట్లో ఆ ఆలోచనలన్నీ బంద్ చేసుకొని ఇక్కడ పండబెట్టి మిగుతారు బాటిల్లో అన్నీ ఒక్కొక్క బ్యాగ్ చెక్ చేసి బాటిల్ అనేది తీసుకుంటారు. సో జాగ్రత్త. బ్యాక్ టు అవర్ స్లమ్. వచ్చేసినాం ఇక మన ఇంటికి, మన రూమ్కి, మన కథకి మనం వచ్చేసినాం. సో ట్రిప్ మంచిగా సక్సెస్ఫుల్గా మంచిగా పోయినాం, మంచిగా వచ్చినాం, అంతా జబర్దస్త్ అనిపించింది, మంచిగా ఉంది. అసలు నాకు తెలియనే లేదు అసలు 1 వీక్ ఎట్లా గడిచిపోయినాయి ఏమైందని చెప్పి, దాన్ని మనం అన్నీ ఎప్పుడైందా అప్పుడే అనిపించింది, మస్తు అనిపించింది, మస్తు కావచ్చు. గాయస్ వెల్కమ్ బ్యాక్, డే 2 ఇది. సో నేను ఒక విషయం చెప్పేది ఉండే, చెప్పలేదు ఏంటంటే ఎయిర్పోర్ట్లో మేము ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి వస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మా దాంట్లో ఎత్తరా అంటే మా దాంట్లో మా గ్యాంగ్లో ఓడ తాగాడు, ఈయన చేయడు, అంత ఆడిపోయేది ఆగలేదు. ఇక మళ్ళీ బాటిల్ తీసుకొచ్చేది ఆగేంత షోక్ అయితే మాకైతే లేదు. సో ఏంద్రా అంటే ఇక ఉంటారు కదా ఇట్లా గోవా పోయినా కానీ అరే ఆడ మందు బాటలు తక్కువ ఉంటాయి అంటారు, పట్టుకరా చేసుకురా అని చెప్పి. సో మా ఫ్రెండ్స్లా వాళ్ళ పేరెంట్స్ కానీ అంటే వాళ్ళ మామలు వాళ్ళు కానీ వాళ్ళ దోస్తులు కానీ సో కొంతమంది కొన్ని బాటిల్స్ అవి పేర్లు చెప్పి పట్టుకురమ్మని చెప్పారనమాట. సో వీళ్ళు ఏంద్రా అంటే ఆల్రెడీ మాకు డౌట్ ఉండే, అంటే ఏమని ఇది రూల్స్ ఇవన్నీ అంట, సో అవి పట్టుకురాని ఇస్తలేరంట, పోలీసు వాళ్ళు పట్టుకుంటారంట, అది చేస్తారంట అని చెప్పి మాకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది అనమాట. కాకపోతే ఏంద్రా అంటే ఆడ లిక్కర్ షాప్ వాడు కానీ వాళ్ళు వీళ్ళు కానీ వేరే వాళ్ళు ఏం చెప్పారంటే అరే ఏం కాదు 5 లీటర్స్ పట్టుకోవచ్చు, 5 లీటర్స్ పట్టుకోవచ్చు, ఏం కాదు అది ఇది అని చెప్పి చెప్పారు. అండ్ ఇంకోటి గోవా ఎయిర్పోర్ట్లో కూడా వాడు 5 లీటర్స్లో కూడా ఉంటే ఇంకా తీసుకుపోవచ్చు అని చెప్పి. సో అట్లా అని చెప్పి మా వాళ్ళు బాటిల్ అన్నీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ చెప్పిన బాటిల్ అన్నీ తీసుకున్నారు. సో బయట అందరూ మా బ్యాగ్లలో అంటే ఒక బ్యాగ్ కాకుండా టైట్గా అయితే అందరు బ్యాగ్లలో పెట్టారనమాట. సో ఇక మంచిగా ఫ్లైట్ దిగినాం, వచ్చినాం, బయటకు వచ్చినాం, మొత్తం కంప్లీట్గా అయిపోయింది, మొత్తం అంతా అక్కడికి వచ్చినాం. ఇక ఎవరు లేరు అనుకుని ఇక ఎవరు లేరురా ఏం పట్టుకోవట్లేదు అనుకున్న టైంకి ఇట్లా బయటికి కొంచెం ఇట్లా అనుకున్నాం, కొంచెం ఇట్లా బయటికి రాగానే పట్టుకోరు. ఎడికెళ్ళి వచ్చారు అంటే గవర్నర్ వచ్చామంటే అంత పక్కరారు పట్టించి బ్యాగులు అనేది తిప్పించి ఇక బాడీలు అనేది తీపిచ్చి ఇక వాళ్ళు ఎవరైతే ఇద్దరు మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారో బాడీలు తీసుకొచ్చినారు. సో వాళ్ళని పిఎస్కి తీసుకుపోయి మధ్యాహ్నం 2-3 గంటల వరకు అన్నబెట్టి అంతా ఆగమగం చేసారనమాట. సో సో ఇక్కడ ఏంద్రా అంటే ఈ ఔత్త పుణ్యానికి వాళ్ళు సఫర్ కావాల్సి వచ్చింది, అంటే వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళు చెప్పిన బాటిల్ కోసం తీసుకొచ్చి వాళ్ళు సఫర్ కావాల్సి వచ్చింది. సో ఏం లేదు ఏంటంటే బాటిల్ తీసేసుకుంటారు, బాటిల్ తీసేసుకొని కొంచెం కౌన్సిలింగ్ అది ఇస్తారు అనమాట, అట్లా ఇట్లా అది ఇది అని చెప్పి చెప్తారు, కొంచెం సతాయిస్తారు, బాగా సతాయిస్తారు, పిఎస్లో కూర్చోబెట్టి చేసి. అండ్ స్టార్టింగ్లో అయితే కొట్టిరు కూడా అంట, ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్టార్టింగ్లో అయితే జనాలని కొట్టిరు కూడా అంట లోపడేసి ఇది తీసుకొచ్చినందుకు చేసినందుకు. సో అందుకని చెప్పి మీరు ఒకవేళ ఎవరన్నా ఇట్లా ఈ థాట్ ఉంటే పోయి బాటిల్ తీసుకోసం గోవా నుంచి బాటిల్ తీసుకోసం చేద్దాం అని ఒక థాట్స్ ఉంటే ఇవి బంద్ చేసుకోరి. సో అక్కడ నుంచి తీసుకురాకోరి, టెన్షన్ ఏమంటారు సఫర్ కాకోరి, ప్రాబ్లమ్స్లలో ఇరుక్కోకూరి. సో అంతే అనమాట. అండ్ యా ఉంటాం మళ్ళా, ఇక మళ్ళీ రేపటి నుంచి మొత్తం రేపటి నుంచి కాదు ఇవాళ నుంచి మొత్తం రగడాయించడం ఉంటుంది, ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. సో stay tuned and watch the upcoming videos.